मीडिया को इधर चला गड्डकाली भारत देश प्रसिद्धुड़ी पत्रिकाधिने पत्रिका संपादक परशोधनात्मक जर्नलिस्ट एन राम हेच्चरीवाड़क बस का जातीय स्थाई प्रख्याति लगे अंदर प्रधानमंत्री तो ఎంత సన్నిహితంగా మెలిగిన రామ్ లాంటి వ్యక్తి ఈ మాట అంటున్నారు అన్నది మనం గుర్తించాలి. దానికైన ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రఫేల్ విమానాలు భారతదేశంలోకి వస్తున్నప్పుడు అవి అంత సమర్థమైనవి ఇంత సమర్థమైనవి వాటిని సంపాదించుకోవడం మన గొప్పతనమని చాలా కథల మీద కథలు వస్తున్నాయి. నేను మొన్నే చెప్పాను రఫేల్ వాటి పరిమితులు ఏంటి అని ఒక వీడియో కూడా నేను చేశాను. సైనిక దళ ఐ మీన్ వైమానిక దళాధిపతి బహదూరి ఆర్కే బహదూరి అనే చెప్పాడు రఫేల్ ఒకటి వచ్చినంత మాత్రాన సరిపోదు మన దేశీయ క్షిపణులను అమర్చడానికి అవసరమైనటువంటి బలీయమైన వైమానిక వ్యవస్థను మనమే తయారు చేసుకోవాలని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది తమకు అనుకూలంగా లేదు కాబట్టి మాజీ సైనికాధిపతులను ఎయిర్ చీఫ్ మార్షల్ను తెచ్చి మాట్లాడిస్తుంది ప్రభుత్వం. మీడియాలో అవే వస్తున్నాయి. మొత్తానికి విమానాలు వచ్చినప్పుడు రామ్ను ప్రశ్నించింది వైర్ పత్రిక. రామ్ ఇదివరకు రఫేల్ కుంభకోణం 36 112 బదులు 36 తేవడం, 36 కోట్ల ఖర్చు కాస్త 60 కోట్లకు పెరగడం, ఈ విషయాల మీద హిందూ వరుసగా సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ప్రచురించింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మేము ఆ కథనాన్ని ప్రచురించినందుకు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాము. అప్పటి నుంచి మాకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా తగ్గిపోయినాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదు. కరోనా అనేది ఇప్పుడు వచ్చింది. కరోనా వల్ల మీడియా కొత్త సమస్యలు వచ్చాయి. కానీ నిజానికి భారతదేశంలో మీడియా మీద ఒత్తిడి పీకనొక్కడం అన్నది అంతకుముందు ఎప్పుడో మొదలైంది. పాలకులకు అనుకూలంగా చేస్తేనే మీడియాను అనుమతించడం, లేకపోతే లేదు అన్న పరిస్థితి వచ్చింది. తమిళనాడులో ఇప్పుడైతే కనుక న్యూస్ 18 తమిళ విభాగం సంపాదకుడుగా ఉన్న గుణశేఖరన్ను బాధ్యతల నుంచి తగ్గించారు. తప్పించలేదు, తగ్గించారు. అంటే ఆయన చేసే పనిచేసే పద్ధతి వాళ్ళకు పాలకులకు దగ్గరగా లేదు కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేసేసరికి ఆయన బాధ్యతల నుంచి ఆయన తగ్గించారు. ఇలా సంస్థల అంతర్గత వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నారు. తెలుగునాడు కూడా మనం చూసాం చాలామంది ఎడిటర్లు లేకపోతే చీఫ్ ప్రజెంటర్లు ఎలా మారిపోయారు, ఛానల్స్ ఎలా చేతులు మారుతున్నాయి, ఎవరి ప్రయోజనాలు ఏవి కాపాడుతున్నాయి ఇవన్నీ ఇదే చెప్తున్నాడు రామ్. రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్యగా ఉండబోతుంది. ప్రభుత్వానికి వంతపడి అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకొని మనం మనుగడ సాగించడమా, లేకపోతే వాటిని విమర్శ ఎదుర్కొని ప్రజల కోసం వాదించి మనం స్వతంత్రతను కాపాడుకోవడం అన్నది దేశంలో మీడియా ముందున్న పెద్ద సమస్య సవాలు అని ఆయన చెప్తున్నాడు. తామైతే ఎదుర్కొంటాము, నేను అప్పుడు లొంగలేదు రఫేల్ విషయంలో అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడైతే హిందూ కూడా కొంచెం సాఫ్ట్గా మారిందంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య నాయకత్వం నుంచి రామ్ కూడా రామ్ స్థానంలో మాలిని పాత్ర సర్ది వచ్చినట్టున్నారు. అయినా కొన్ని కోర్ వాల్యూస్ అయితే హిందూకు ఉంటాయి, మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ పేజీలు అవి బాగా తగ్గిపోవడం మనం ఇప్పుడు కరోనాలో మనం చూస్తున్నాం. దీంతోపాటు ఎన్ రామ్, అరుణ్ శౌరి వీళ్ళు, ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార చట్టం అనేది కూడా పౌరుల స్వేచ్ఛను హరిస్తుందని ఒక పిల్ దాఖలు చేశారు. ప్రతిసారి మేము రాసేవి కానీ మేము చేసే పనులు, మా ప్రశ్నలు, విమర్శలు ఇవన్నీ కోర్టు ధిక్కారం అని చెప్పి మా మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం చట్టరీత్యా సరికాదు. రెండవది 19వ అధికరణంలో ఉన్న వ్యక్తి స్వేచ్ఛకు కూడా ఇది ఆటంకం అని వాళ్ళు కేసులో వాదిస్తున్నారు. వాళ్ళ ఉదాహరణలు సందర్భాలు వేరుగా ఉన్నాయి. కానీ పాయింట్ ఇది, మరి సుప్రీంకోర్టు ఈ విధంగా చాలా విమర్శలకు గురవుతుంది మధ్య. అవన్నీ మనం ఇంకోసారి చెప్పుకుందాం. కానీ రెండో అంశం కూడా రామ్ ముఖ్యంగా ముందుకు తెస్తున్నారు.